అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలియదు, కానీ గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం ఏప్రిల్ 30, 2024, మంగళవారం. తిథి షష్ఠి, ఉదయం 7:05 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం ఉత్తరాషాఢ, తెల్లవారుజామున 4:09 వరకు, తదుపరి శ్రవణం. యోగము సాధ్యము రాత్రి 10:24 వరకు, తదుపరి శుభము. కారణం వణిజ. ఉదయం 7:05 వరకు, తదుపరి విష్టి. సాయంత్రం 6:28 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:26, చంద్రోదయం రాత్రి 12:24, చంద్రాస్తమయం ఉదయం 10:48, అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:51 వరకు. యమగండం ఉదయం 8:54 నుండి 10:29 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:07 వరకు. తిరిగి రాత్రి 10:57 నుండి 11:42 వరకు. వర్జము మధ్యాహ్నం 12:31 నుండి 2:05 వరకు. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 9:54 నుండి 11:28 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 7:05 నుండి 8:10 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 4:58 వరకు. ఏప్రిల్ 30 మంగళవారం. ఈరోజు ఉన్న వారం మంగళవారం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఈరోజు ఉన్న నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం తెల్లవారుజామున 4:09 వరకు ఉంది. మంగళవారం ఉత్తరాషాఢ నక్షత్రం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ఉదయం 10:36 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ఉదయం 10:36 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు ఉదయం 10:36 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కరకాటకం, తులా, ధనుస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కరకాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. రావణుడికి స్త్రీ సంబంధమైన శాపం ఇచ్చినది నలకూబరుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. కుశలవులకు నామకరణం చేసినది ఎవరు? కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం. 1946 మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరు ప్రకాశం పంతులు గారు పదవిని చేపట్టారు.
సినీ పితామహులు దాదా సాహెబ్ ఫాల్కే గారి జయంతి. తెలుగు జాతి గర్వించే మహాకవి, 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ గారి జయంతి. భారత క్రికెట్ క్రీడాకారులు రోహిత్ శర్మ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 30 మంగళవారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి, మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండాలి. మిథున రాశి, అంతా మంచే జరుగుతుంది. కరకాటక రాశి, గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈరోజు అందుతుంది. సింహ రాశి, మంచి మనసును చాటుకుంటారు. కన్యా రాశి, ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచిది. తులారాశి, ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. వృశ్చిక రాశి, పరిశోధనలు చేస్తారు. ధనుస్సు రాశి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి, ప్రశాంతంగా గడుపుతారు. కుంభరాశి, గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఇవి ఈరోజు రాశిఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.